బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కమెంట్స్ అక్కినేని కుటుంబానికి వారి మాజీ కోడలు సమంతకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతుంది ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి ఈ వ్యవహారంలో అక్కినేని నాగార్జున ఎప్పటికే పరువు నష్టం దావా కూడా వేశారు ఇక ఆయన తుమ్మడి కుంటను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కట్టారని ఓ కేసు కూడా నమోదైంది ఆ తర్వాత బీసీ మంత్రిపై కేసు వేశారని మరో కేసు పెట్టారు ఇలా ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది అయితే అక్కినేని నాగార్జునను కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి అక్కినేని కుటుంబం విషయంలో రేవంత్ ముందు నుండి దూకుడుగానే ఉన్నారు సురేఖకు గనక వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తే మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నారు ఇక నాగార్జునపై మరో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ తరుణంలో మరో వార్త బయటకు వస్తుంది అక్కినేని కుటుంబం పరువు నష్టం దావా వేస్తే కేసు పెట్టే అవకాశం ఉంది కాబట్టి సమంతతో పరువు నష్టం వేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు రేపు సమంత హైదరాబాద్ వస్తుంది ఈ వ్యవహారం మీదనే ఆమె హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారనే టాక్ నడుస్తుంది అయితే ఆమె రావడానికి అసలు కారణం మాత్రం అలియాభట్ నటించిన జగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తున్నారని అంటున్నారు ఆమె ఈ వేడుకలో సురేఖ వ్యాఖ్యలపై ఏమైనా రియాక్ట్ అవుతారా అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పటికే సమంతకు కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే తాను కోపంలో అన్నాను అని వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు సురేఖ అయితే సమంత పరువు నష్టం దావా వేస్తే మాత్రం కొండా సురేఖ చిక్కుల్లో పడ్డట్టే అవుతోంది ఇక ఈ వ్యవహారంపై సినిమా వాళ్ళందరూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు అకినేని అఖిలైతే ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు చిరంజీవి నుంచి చిన్న చిన్న నటుల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు మరి ఈ వ్యవహారంలో ఫ్యూచర్లో ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి